హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మా బాబు అక్షరభ్యాసం చేయిస్తున్నాము బర్గల్ టెంపుల్లో. సరస్వతి దేవి ఫేమస్ టెంపుల్ కదా, దగ్గరలో హైదరాబాద్కి దగ్గరలో ఉంది. మాకు ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ అంతే, 1 అవర్ జర్నీ. సో వెళ్ళి దేవికి అక్షరభ్యాసానికి కావాల్సిన అన్నీ అక్కడే అవైలబుల్ ఉంటాయనేసి విన్నాము. జస్ట్ అక్కడికి వెళ్ళాము. వెళ్ళి కౌంటర్లో 250 రూపీస్ ఉంటుంది, ఛార్జ్ చేస్తున్నారు అక్షరభ్యాసానికి. దాని పక్కనే స్లేట్స్, పెన్సిల్స్, పూజకు కావాల్సినవి అన్నీ సేల్ చేస్తున్నారు. సో అక్కడ పర్చేస్ చేసేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. అది వచ్చేసి 250 రూపీస్ తీసుకున్నారు. ఫ్లవర్స్, కొంచెం రైస్, కుడుక ఇవి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి టెంపుల్ ఆఫ్టర్ లాంగ్ టైం వెళ్ళాం కాబట్టి కొంచెం మాకు డిఫరెంట్గా ఉంది. అంత చేంజెస్ అయితే చాలా చేంజెస్ ఉన్నాయి టెంపుల్లో. స్టెప్స్ ఉన్నాయి, లిఫ్ట్ కూడా వెళ్ళొచ్చు, అంటే నడవని వాళ్ళు లిఫ్ట్లో కూడా వెళ్ళొచ్చు. సో వెళ్ళగానే అక్కడ అన్ని బోర్డ్స్ పెట్టారు ఎక్కడ ఏ చేస్తున్నారనేసి. వెయిటింగ్ అయితే చేసాం మేము ఫస్ట్, ఎందుకంటే పబ్లిక్ హాలిడే ఒకటి, ఇంకోటి మంచి రోజు ఉండడం వల్ల ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. ఫస్ట్ బ్యాచ్ ఆర్ సెకండ్ బ్యాచ్ అవుతూ ఉండే. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక క్లీనింగ్ అయితే చేశారు. ప్రతిసారి క్లీనింగ్ అయితే బాగా చేశారు. నెక్స్ట్ వచ్చేసి మా టర్న్ వచ్చింది. మేమైతే గబగబా వెళ్ళి అయితే అమ్మవారి ఫేస్, అమ్మవారిది విగ్రహం ఉన్న దగ్గరలోనే కూర్చున్నాము. ఎందుకంటే బాబుకి మంచి కనిపిస్తుంది కదా అన్నట్టుగా, అండ్ ఆల్సో వాడికి కూడా చాలా ఎగ్జైట్మెంట్ అన్నీ ఉండే. ఇంకోటి పిల్లలందరూ పక్కన ఏడుస్తూ ఉన్నారు, వీడైతే కొంచెం యాక్టివ్గా మంచిగా మేము అలా ఇలా డైవర్ట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఇచ్చిన బియ్యము ఒక బేసన్ లాగా ఇచ్చారు, దాంట్లో బియ్యం పోసి కుడక పెట్టాము. అంతే, వాళ్ళు ఇచ్చినవి అయితే అన్నీ అక్కడ అవైలబుల్ ఉన్నాయి. మనం ఏమి ఇంటి నుంచి తీసుకెళ్లాల్సిన అవసరం ఏవి లేవు. స్లేట్స్ కానీ అన్నీ అక్కడే ఉంటాయి. అండ్ కుంకుమ పసుపు ఉన్నది కూడా వాళ్ళే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి బాబుని కొంచెం కాన్సన్ట్రేట్ చేసేలాగా ఉండి ఓం ఓం అనిపిస్తూ ఉన్నాం అన్నమాట. అక్షరభ్యాసం కంప్లీట్ అయిపోయాక అమ్మవారిని దర్శించుకున్నాము. అదే వీడియో సీక్రెట్గా అయితే క్యాప్చర్ చేశాము అమ్మవారిది. అండ్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే స్లేట్స్ పిల్లలకి 5 గురికి పంచితే మంచిది అని చెప్తూ ఉంటారు. అందుకే బాబుతోనైతే 5 గురికి 5 గురి చిన్నపిల్లలకి అయితే పంచిపించాను. తర్వాత టెంపుల్ నుంచి వస్తూ ఉంటే చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయన్నమాట. మెయిన్గా వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది, శనేశ్వరుంది, వెంకటేశ్వర స్వామిది, వినాయకుని టెంపుల్ ఇట్లా పక్కపక్కకే ఉంటాయి అన్నీ. సో అన్ని దేవుళ్ళని అయితే దర్శించేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మంచిగా సరస్వతి దేవిది పెద్ద ఐడల్ ఉంది, అక్కడ కూడా అట్లా ఫొటోస్ అన్నీ క్యాప్చర్ చేసేసుకున్నాం. కొండ పైన అమ్మవారు ఉంటారు కాబట్టి కొంచెం ఎత్తు పైన ఉన్నది, కానీ ఎండ అయితే మామూలుగా లేదు, ఫుల్ ఎండ ఉన్నది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే బాసరకి వెళ్ళని వాళ్ళు, అంటే అంత దూరం వెళ్ళలేము అని కుదరని వాళ్ళు మెయిన్గా అయితే వర్గల్కి అయితే వస్తూ ఉంటారు. సో మేము కూడా అందుకే వర్గల్ని ప్రిఫర్ చేశాము. అమ్మవారి టెంపుల్ చాలా పీస్ఫుల్ టెంపుల్, మంచి డివైన్, మంచి మంచి వైబ్రేషన్స్ ఉంటాయి ఈ టెంపుల్లో అయితే. కానీ మా బాబుతోనైతే అసలు 1% కూడా మేము క్రాంక్నెస్ చూడలేదు, మంచిగా కోఆపరేట్ చేశాడు పూజలో. ఇక్కడ వచ్చేసి లెఫ్ట్లో కనిపించేది వెంకటేశ్వర స్వామి టెంపుల్.
ఇక్కడ కొత్త కట్టినట్టున్నారు, చాలా బాగున్నది టెంపుల్. కానీ ఫుల్ కాలు కాలుతున్నాయి, అసలు అంత స్టెప్స్ దగ్గర అంత ఘోరంగా ఉన్నది. కానీ టెంపుల్ వైజ్ చూస్తే అయితే చాలా బాగుంది. ఇంకా టెంపుల్ ముందు అన్ని దేవుళ్ళ దర్శనం అయిపోయాక కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇంకా లంచ్ టైం అయిపోయింది. లంచ్ టైంలో అక్కడే అన్నదానం ఉంది అనేసి వెళ్ళాం. టోకన్స్ ఉన్నాయి, టోకన్స్ తీసుకోవాలి, అక్కడే ఇస్తారు. టోకన్స్ తీసుకొనేసి వెళ్ళాము. ఇంకా అప్పుడప్పుడు ఇట్లా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు తినాలి కదా అన్నదానంలో అని తినేసి ఇంకా రిటర్న్ టు హైదరాబాద్ అనమాట. వాడికి మంచి ఒక టాయ్ కొనిచ్చి డేని అయితే ఫినిష్ చేసాము. ఐ హోప్ యు లైక్ దిస్ వెరీ స్మాల్ బ్లాగ్. ఇఫ్ యు లైక్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ దెన్ బాయ్.